టీడీపీకి గవర్నర్ గది ఏమైంది మోడీ సార్? ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్రంలో రోజుకు రోజుకు ప్రయారిటీ తగ్గుతుందా? వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని వ్యూహాత్మకంగా పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రాష్ట్రపతి ఎన్నికల ముందు వరకు చంద్రబాబుకి ఇచ్చిన ప్రయారిటీలతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రయారిటీ తగ్గిపోయిందా? తాజాగా బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఊతమిస్తున్నాయి? రామ్ మాధవ్ తాజాగా మాట్లాడుతూ బీజేపీ అనేది ఛారిటీ కాదని, దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. రామ్ మాధవ్ మాటల్లో తమకు పార్టీ హితమే కానీ ప్రజాహితం అక్కర్లేదన్నది నేరుగా ధ్వనించింది. ఆయన ప్రత్యక్షంగా తెలంగాణలో టీఆర్ఎస్పై దాడి చేయాలని చెప్పినా పరోక్షంగా ఏపీలో టీడీపీని అలాగే ట్రీట్ చేయాలని చెప్పారు. చంద్రబాబుతో అవసరం బీజేపీకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలతో చాలా వరకు తీరిపోయినట్టే. ఇక ఏపీలో చంద్రబాబును బాగా వెనకేసుకువచ్చి వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతికి పంపేయడంతో బీజేపీ చాలా వరకు బాబును ఒంటరి చేసే విషయంలో సక్సెస్ అయింది. ఏపీకి అమరావతికి పోలవరం ప్రాజెక్టుకు ఆశించిన మేర నిధులు ఇవ్వడంతో చంద్రబాబు సరైన సహకారం బీజేపీ నుంచి లేదు. ఇక చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా అన్నది కూడా డౌటే. ఇక ఈ సంగతి ఇలా ఉంటే ఈ మూడేళ్లుగా తెలంగాణకు చెందిన టీడీపీ దళిత నేత మోత్కుపల్లి నరసింహకు గవర్నర్గిరి ఇస్తామని బీజేపీ ఆశలు చూపుతూ వస్తుంది. నరసింహులు గవర్నర్గిరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు. మోత్కుపల్లి గవర్నర్ పదవి వచ్చేసిందని ఎన్నోసార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుతో బీజేపీకి అవసరం తీరిపోవడంతో ఆయనకు మోడీ ఇచ్చిన ఈ చిన్న హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదన్నది క్లియర్గా తెలిసిపోతుంది. తెలంగాణలో టీడీపీ అవసరం లేదని బీజేపీ ఓపెన్గానే చెప్పేసింది. అవసరమైతే టీఆర్ఎస్తో కలుస్తాం, లేకుంటే ఒంటరి పోరే అని బీజేపీ కుండబద్దలు కొట్టేస్తుంది. ఇక వెంకయ్య కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవడంతో టీడీపీ తరఫున అడిగితే చంద్రబాబు అడగాలే తప్ప వాయిస్ వినిపించేవారే లేరు. ఇక తెలంగాణలో ఒంటరిగా ఎదగాలనుకుంటున్న బీజేపీ టీడీపీకి చెందిన మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదని టాక్. టీడీపీకి చెందిన మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తే మనకు వచ్చే లాభం ఏంటన్నది బీజేపీ నేతల లాజిక్. తెలంగాణలో చాలా ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన బీజేపీ సీనియర్లు చాలా మంది ఉన్నారు. వారికి పదవి ఇచ్చుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ టీడీపీకి చెందిన మోత్కుపల్లికి పదవి వద్దన్న విషయాన్ని టీబీజేపీ నేతలు ఇప్పటికే అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇక చంద్రబాబు ఏపీ మీదే దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ప్రభావం ఏమాత్రం ఉండదని బీజేపీ డిసైడ్ అయింది. ఇక ఇప్పట్లో చంద్రబాబు అవసరం కూడా ఆ పార్టీకి ఉన్నట్టు లేదు. దీంతో టీడీపీని చాలా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇక చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీలో వచ్చే ఎన్నికలే గెలవడం ముఖ్యం. నియోజకవర్గాల పెంపుదల చంద్రబాబు ప్రస్తుతం జీవన మరణం సమస్య. దీంతో ప్రధాని మోడీని కలిసి నియోజకవర్గాల పెంపుదల అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో మోత్కుపల్లి గవర్నర్గిరి ఇక లేనట్లేనని టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్న టాక్. ఏదేమైనా చంద్రబాబు పేరు చెప్తే నిన్నటి వరకు ఎంతో ప్రయారిటీ ఇచ్చిన మోడీ ఇప్పుడు ఎలా లైట్ తీసుకుంటున్నారో కామన్ పీపుల్ కూడా అర్థమైపోతుందన్నదే ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తున్న హాట్ టాపిక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.